కృపాకని కమగలిగిన మా కన్న తండ్రి తరగతులలో మూడవ రోజు నాయన దీవెనకరంగా మలుస్తాం మా హృదయాలకు నాయన మీ లేఖనాలను దగ్గర చేస్తున్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి తిరిగి లేఖనాలలోనికి వెళుతుండగా నాయన సత్యానికి చెవిని చెప్పగలిగే మంచి మనుషులను నాయన మీ పిల్లలకి ఇవ్వమని మీ సత్యాన్ని విశ్లేషించగలిగే సామర్థ్యాన్ని కలిగించమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమ్మాయి ప్రేమణ దేవుని వాళ్ళారా బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని సులువుగా అర్థం అయ్యే విధంగా రాయించాడు కొన్ని ఆలోచిస్తూ కష్టపడటం వల్ల తెలుసుకునే సంగతులు కొన్ని బైబిల్ గ్రంథంలో కనపడుతుంటాయి మరికొన్ని మన అనుభవంతో అర్థం చేసుకునే పరిస్థితి కలిగిన సంగతులు కూడా ఉంటుంటాయి ఏదైనా మనకిప్పుడు తెలియనప్పుడు ఏదో ఒకటి మనకు తెలిసిందే నిజం అనుకోవటం కంటే తర్వాత కాలాలలో దేవుడు దీన్ని అర్థం చేసుకునే సామర్థ్యం నాకు కలిగిస్తాడు అని ఒక నమ్మకంతో మనం ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఎందుకంటే తొందరపడి ఒక అబద్ధాన్ని నమ్మి అందులో స్థిరపడటం కంటే రానున్న కాలంలో ఈ సంగతిని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇస్తాడు అనే ఒక నమ్మకంతో లేఖనాల పట్ల ఒక ఆశతో మన జీవితం ముందుకు వెళ్ళటం చాలా అవసరం అందులోనూ క్రైస్తవ సమాజంలో క్రొత్త వాటిని పరిచయం చేయటంలో నేను ముందున్నాను నేను ముందున్నాను అనే ఒక పోటీతత్వం కూడా పెరిగిపోవటం వల్ల ఇదిగో ఈ టాపిక్ మీరు చెప్పలేదు పలాని వాళ్ళు చెప్పారు పలాని వాళ్ళు చెప్పలేదు ఈ పోటీతత్వం ఉండటం వల్ల ఏదో ఒకటి క్రొత్తగా చెబితేనే ప్రజల మధ్యకు ఒక గుర్తింపు కలుగుతుంది అనే ఉద్దేశంతో సినిమా టైటిళ్ళతో పోటీ పడుతున్న టైటిళ్ళు ఈరోజు క్రైస్తవ సమాజంలో మనం చూస్తుంటాం నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంటుంది పని మన వర్లారా టైటిల్లో ఆత్మీయత ఉండాలి టైటిల్లో ఇదేంటి అన్న ఒక ఆలోచన ఉండాలి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న టైటిల్ కూడా సినిమా టైటిల్ అన్నట్టుగా ఉన్న టైటిల్ ఎన్నో కనబడుతుంటాయి ఎందుకంటే ఓ పోటీ నేను ఇలా వెళ్ళగలిగితే సమాజంలోనికి వెళ్ళగలుగుతాను అనే ఒక పోటీ ఉండటం వల్ల మనిషి దాని కొరకు తీవ్రంగా కష్టపడుతున్నట్లుగా కనపడుతుంటుంది కానీ సేవ అనేది దేవుడు మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళినట్లుగా ఉండాలి తప్ప మనం దూసుకొని పోతున్నట్లుగా ఉండకూడదు మనం దూసుకొని వెళితే నింగి నుంచి నేలకు విడిచిన రాకెట్లానే ఉంటుంది వెళుతుంది ఎంతో దూరం మరలా కిందికి పడుతుంది దేవుడు తీసుకొని వెళుతుంటే దేవుడు తీసుకొని వెళుతుంటే అది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ప్రేమ వర్లారా పరిశుద్ధాత్మ సహాయంతో మనం చిన్న చిన్న మాటలు మాట్లాడినా ప్రజల హృదయాలలో బలంగా పనిచేస్తాయి మన సొంత జ్ఞానంతో ఎన్ని మాట్లాడుతున్నా ఎన్ని మాట్లాడుతున్నా అవి చేయవు ప్రేమని వారలారా అలాంటి సందిగ్ధాల మధ్య ఈ టాపిక్ని గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు ఇది చెప్పటం వెనుక ఉద్దేశం ఏంటంటే అందరిది తప్పని కాదు కానీ అలా ఆలోచించారు అలా ఆలోచించారు మరలా లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే అసలు పౌలు గారు తనకున్న బలహీనతను గురించి మాట్లాడుతున్నాడా అంటే పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడా లేదంటే తనకున్న రోగాన్ని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా అసలు ఆ సందర్భం ఏంటి పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనం ఎలా నేర్చుకోవాలి అని మంచి మనసుతో అన్నీ కాస్త పక్కన పెట్టి చూడగలిగితే నిజంగా ఒక అద్భుతమైన ఆత్మీయతతో కూడిన వాతావరణం ఆ లేఖనాలలో కనపడుతుంటుంది ప్రేమన్న వారిలాగా దయచేసి మీ బైబుల్ తెరిచి కొరందీలకు రాసిన రెండవ పత్రిక కొరందీలకు రాసిన రెండవ పత్రికలో పన్నెండవ అధ్యాయము కొరందిలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను దయచేసి చక్కగా చదువుకుందాం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టు నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో ఎనిమిది వచనాలలో మొదటిది నా శరీరంలో ఒక ముళ్ళు ఉందన్న సంగతి చెబుతున్నాడు రెండవది ఈ ముళ్ళు ఇదిగో సాతాను దూతగా ఉంచబడింది అని చెబుతున్నాడు మొదటిది ముళ్ళుంది రెండవది ఈ ఉన్న ముళ్ళు సాతాను దూతగా ఉంచబడి కాస్త నన్ను ఇబ్బంది పెడుతుంది ప్రభువ ఇది తొలగిపోతే బాగుండు అని నేను ప్రభును వేడుకుంటున్నాను ఆయనేమంటున్నాడు అంటే నా కృప నీకు చాలును పౌలు నీకు తెలియదు నువ్వు బలహీనతంగా ఉన్నప్పుడే ఉన్నప్పుడే ఇంకా నా కొరకు నువ్వు బలంగా పనిచేస్తావు ఇంకా నా కొరకు నువ్వు బలంగా పనిచేస్తావు ఇంకా నా కొరకు నువ్వు బలంగా పనిచేస్తావు అయినా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నా కృప నీకు చాలును ముందు దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం ఇక ఈ ముళ్ళు ఎందుకుంది అంటే నాకు తెలుస్తుంది నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము ఎందుకంటే నాకున్న దర్శనాలు నాకున్న పరిస్థితి చూస్తుంటే ఒక్కసారి నా లైఫ్లో వెనికి ఆలోచించగలిగితే నా పరిస్థితులన్నిటిని బట్టి నేను చాలా అతిశయించవలసిన స్థితి కనపడుతుంది ఎందుకంటే అపోస్తులతో సమానంగా ఉన్నాను ఆలస్యంగా వచ్చాను ఆలస్యంగా వచ్చిన నేను ఎంత ఎత్తుకెదిగాను ఎదిగాను ఎన్ని సంఘాలను కడుతున్నాను ఎంత సువార్త చేస్తున్నాను అసలు నాకు కలిగిన దర్శనాలు ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నేను హెచ్చిపోయే అవకాశం ఉంది హెచ్చిపోయే అవకాశం ఉంది హెచ్చిపోయే అవకాశం ఉంది నేను హెచ్చిపోకుండా ఉండున్నట్లు నా శరీరములో ఒక ముళ్ళు నేను హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు ముళ్ళు ఎందుకుంది అన్నప్పుడు మనకు ఒక సమాధానం ఉంది ముళ్ళు పౌలు గారికి ఎందుకు ఉందండి నేను హెచ్చిపోకుండా నిమిత్తము హెచ్చిపోకుండా నిమిత్తము ఇక ఆ ముళ్ళు సాతాను దూతగా ఉంచబడింది నేను వేడుకుంటున్నాడు తండ్రిని ఆయనేమంటున్నాడు నా కృప నీకు చాలును అంటున్నాడు పౌలు గారు ఏం చెప్పడానికి తాపత్రయపడుతున్నాడు పరిశుద్ధాత్ముడు ఏ వివేచననివ్వడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ బాగా ఆలోచించాలి ప్రిమనవర్లారా పోనీ ఎక్కువ మంది అనుకున్నట్టుగా పౌలుగారు ఒక ముళ్ళు అనగానే నాలో పాపం ఉంది అన్నట్టుగా ఏమైనా మాట్లాడుతున్నాడా పోనీ అలా ఆలోచిస్తే లేఖనాల్లో మనకు సపోర్ట్గా ఉండాలి లేఖనాలు మనకు సపోర్ట్గా ఉండాలి పౌలు గారిలో పాపం ఉంది అనడానికి ఏమంటే మీ మనసు ఒప్పుకుంటుందా ప్రేమన వర్లారా ఒప్పుకుంటుందా మనలో పాపం ఉందంటే ఒప్పుకుందాం ప్రియమణ వారలారా ప్రవక్తలలో వాళ్ళలో ఉందంటే మనసు ఒప్పుకోదు ప్రిమని వారలారా ఒప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు చెప్పలేదు కానీ ఇదిగో పౌలుగారిలో పాపం అనగానే అసలు మీ మనస్సు ఒప్పుకునే స్థితిలో ఉంది అసలు అలా ఒప్పుకోగలుగుతున్నామంటే ప్రవక్తల పట్ల మనకెందుకో చాలా చిన్న చూపు ఉంది ప్రియమన వర్లారా పోనీ అది కాదు అనడానికి లేఖనాలలో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ముందుగా చూడగలిగితే కొన్ని విషయాలను దయచేసి చూడండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము మొదటి వచనం నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకునుడి నాలో క్రీస్తున్నాడు నాలో వాక్యం ఉంది ఇక జీవించు వాడను నేను కాదు నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అన్న ఇంత ఉన్నతమైన మాటలను పలుకుతున్న పౌలుగారిల్లో పాపమని ఎలా అనుకోగలం మరి మరికొన్ని లేఖనాలను చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూడండి గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు మరలా ఈ మాట రాగానే నా శరీరంలో శోధనగా ఉన్నది మీకు ఒకటి నాకు నా శరీరంలో శోధనగా ఉన్న దానిని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు శోధనగా ఉన్నదంటే పౌలు గారు ఏదో పాపంలో పడేశారు అది కాస్త ఇబ్బందిగానే ఉంది అయినప్పటికీ గలతీలో ఆదరించారు అన్నట్టుగా అనుకుంటున్నారు చాలామంది అసలు పౌలు గారి శరీరంలో శోధనగా ఉన్నది ఏంటి శరీర దౌర్బల్యం అంటుంటాడు ప్రిమన్ వర్లారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకున్న శరీర దౌర్బల్యాన్ని బట్టి మీరు నన్ను ఆ పద మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యమును కలిగినను శరీర దౌర్బల్యము శరీర దౌర్బల్యం అనగానే కొంతమంది శరీరం అంటున్నాడు కదా ఏదో రోగం అయి ఉండొచ్చు అని కొంతమంది ఆలోచన లేదు శరీర దౌర్బల్యము అని ముందు పై పైవచనంలో శోధనగా ఉన్నది అన్నాడు కదా శోధనగా ఉన్నది అంటున్నాడంటే పాపమే అండి పాపమే పాపము పౌలుగారు చేసిన గలతీలు పౌలుగారిని స్వీకరించారండి స్వీకరించారు పౌలుగారిని అనే అన్నట్టుగా కనపడుతుంది ఆ సందర్భాలు అన్నట్టుగా అన్నట్టుగా కనపడుతుంది మరి ఇంత చక్కగా మరి పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోండి అని ఎందుకంటాడు బ్రతికుండగానే కిరీటము నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది అని పౌలుగారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటే అసలు ఆ మాట అనగలుగుతున్నాడంటే ఆయన బ్రతుకు ఎంత బాగుంటే అనగలుగుతున్నాడు మహనీడైన యేసుక్రీస్తు నేడి నీవు నాతో కూడా పరదేశులో ఉందో అన్నాడు ఆయనే ఆ తర్వాత బ్రతికుండగానే కిరీటం ఉందని చెప్పిన మహానుభావులలో పౌలుగారు ప్రేమన వారలారా ఇదిగో శరీర దౌర్బల్యం ఉంది అన్నప్పుడు నాకు కిరీటం ఉంది అనే స్థితి ఆయనకి ఎక్కడిది ఆలోచించండి కొన్ని పౌలు గారు విశ్వాంసులకు మాదిరికరంగా పౌలుగారి జీవితం ఏదైనా లేదనుకుంటే ఏమంటే మరి పౌలు గారు చాలా సందర్భాల్లో నేను మీ ఎదుట ఎలా ఉన్నానో మీకు తెలుసు కదా అని తన ప్రవర్తనల గురించి చెప్పిన మాటలు కూడా బోర్లన్నీ కనబడుతుంటాయి ప్రిమనవార్లారా చాలా కనపడుతుంటాయి కొరందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన చూడండి కొరందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన కావున నేను ఇలాగూ ఉద్దేశించి చెల చిత్తుడుగా నడుచుకుంటున్నా అవును అవునను చెప్పుచు కాదు నా ప్రవర్తన మీకు అలా అనిపించిందా నేను అవునని చెప్పి కాదన్నట్టుగా ఎప్పుడైనా ఉన్నానా నేను అవునన్నాను చెప్పి నేను కాదన్నట్టుగా ఉన్నానా చెప్పల చిత్తుడుగా ఏదో అక్కర కొలది రెఫరెన్స్లు తీసిన వాడిలా కనపడుతున్నానా నేను నేను ఎప్పుడు అలా లేను కదా నేను లేను అనటం వేరు నేను ఉన్నానా మీరు చెప్పండి అంటున్నాడంటే అసలు అలా పౌలుగారి ప్రవర్తన లేదు వారలారా పౌలు గారు కూడా అంటారు మీ సొత్తుని ఏ రోజైనా నేను ఆశించాను మీ వెండిని మీ బంగారాన్ని నేనే ఇదిగో నాకున్నది మీకు వ్యయం చేయడానికి ఇష్టపడ్డానే తప్ప మిమ్మల్నే కదా నేను కోరుకున్నది మీ సొత్తు కాదు కదా కాదు కదా అంటే ఆయన ప్రవర్తన చాలా బాగుంది వారలారా చాలా బాగుంది పౌలు గారి ప్రవర్తన చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రియమణ దేవుని పిల్లల నేను చెపల చిత్తుడుగా ఏమైనా నడుచుకుంటున్నా అవును అవునని చెప్పుచ్చు అంటే స్టేజ్ మీద ఒకలాగా స్టేజి దిగిన తర్వాత ఒకలా నేను ఏమైనా ఉన్నానా అంతే కదా నేను అలా ఉన్నానా ఏమైనా లేదే అంటే బాగున్నాడు కదా అలాంటప్పుడు పాపం ఉందని ఎలా చెప్పగలం మనం నేను బాగున్నాను అని పౌలు గారు ఇదిగో మీరు చెప్పండి అంటున్నాడంటే చెప్పండి అంటున్నాడంటే కొరందీయుల దగ్గర సమాధానం లేదు ఇదిగో పలానా రోజు ఇలా చేసావు కదా అలా చేసావు కదా అలా చేసేవు కదా అనడానికి ఎక్స్ప్లెనేషన్ విశ్లేషణ లేదు అంటే పౌలు గారు ఎంత బాగున్నాడు బ్రేమణ వర్లారా చెప్పండి అంటున్నాడు పౌలు గారు చెప్పండి ఏదైనా ఒక సందర్భం ఉంటే చెప్పండి నేను అలా ఎప్పుడైనా ఉన్నానా నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా చెప్పండి పౌలుగారు చూస్తుంటే ఏసుక్రీస్తు మాటలన్నీ మరలా పౌలుగారి నోట గుండా మనం వింటుంటాం ప్రేమను వారలారా క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడితని ఆయనను చూస్తుంటే గారిని చూస్తుంటే మరలా యేసుక్రీస్తు మరలా ఏసుక్రీస్తు మాటలన్నీ ఆయన నోట మనకు వినపడుతుంటాయి ఇంకను చూడండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చినం కొరందిలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం సహోదరులరా మీరు మమ్మును చూచి లేఖనముల ఎందు ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరు ఒకని పక్షమున మరొకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు నేను చెబుతున్నాను మమ్మల్ని చూడండి మమ్మల్ని చూడండి అంటున్నాడు అంటే అర్థం ఏంటి మాలో ఉన్న తప్పు మీరు చేయకండి ఇదిగో మమ్మల్ని చూసినప్పుడు తప్పు కనపడితే మాలో ఉన్నది మీరు ఎందుకు చేస్తున్నారు అన్న వరుషం కాదు తప్పు చేయకుండా ఉండాలి అంటే ఇదిగో నన్ను చూడు నేను ఎలా ఉంటున్నాను అలా ఉండు మమ్మల్ని చూడండి నన్ను చూడు నన్ను చూడు అంటున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా నేను ఎలా వాక్య ప్రకారంగా నా బ్రతుకును మీకు కనపరుస్తున్నానో కనపరుస్తున్నానో గమనించండి దీన్ని మనం ఎలా అనుకుంటున్నామంటే పౌలు గారు చేసిన తప్పును చూడొద్దని ఆయనే చెప్పాడు కదండి అంటున్నావునో తప్పు చేయకుండా ఉండాలి అంటే ఇదిగో నన్ను చూడండి నన్ను చూడండి మమ్మల్ని చూచి మీరు లేఖనములను అతిక్రమింపకుండాలి అపొల్లో మీదను పౌలు మీదను సాదృశ్యంగా ఎందుకంటే నేను అపోల్లో వాడని నేను పౌలు వాడిని అనుకుంటున్నారు అసలు ఈ గొడవలు అపొల్లోకి లేవు పౌలుకు లేవు మమ్మల్ని చూడండి మేము అంత కలిసి ఉంటున్నాము ఎందుకంటే కింది స్థాయిలో ఉన్న హడావుడి వాళ్ళదే ఎక్కువండి పైన బాగానే ఉంటారు పలకరించుకుంటారు కదా కింది స్థాయిలో ఉన్న వాళ్ళ హడావుడు వేరు హడావుడు వేరు తెర మీద నటించేవాడికి అభిమానులు ఉన్నారు అంటే పోన్లే లోకం అనుకుంటాం మనకు ఈరోజు ప్రసంగికులు కూడా అభిమానులు మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో ఏంటో తెలియదు ఎవరు ఎవరు అభిమానులు చెప్పినవాడు చెప్పినట్టుగా బతకాలి విన్నవాడు విన్నట్టుగా బతకాలి అయిపోయింది దీనికి అభిమానం ఎక్కడిది మమ్మల్ని చూడండి మేము ఎంత కలిసి ఉంటున్నామో మమ్మల్ని చూడండి మేము ఎంత కలిసి ఉంటున్నాం మీరెందుకు అప్పల్లో వాడు కేఫా వాడు ఇదిగో పౌలు వాడినని మీరెందుకు అనుకుంటున్నా మమ్మల్ని చూచి అంటే మేము ఎలా కలిసి ఉంటున్నాము చూడండి మాకు అది లేదు నేను నాటాను అప్పల్లో మీరు పోసాడు నాటినందుకు నేను హ్యాపీ నీళ్లు పోసినందుకు అపోల్లో హ్యాపీ అపోల్లో వచ్చేసి పౌలు గారు నాటాడు కదా నేను ఎందుకు నీళ్లు పోయాలని మళ్ళీ తీసి మళ్ళీ నాటి నేనే నాటి నీళ్లు పోసానని చెప్పుకోవట్లేదు జరుగుతుంది కదా దేవుని పని నో వెళ్ళండి ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ చూసారా మమ్మల్ని చూచి మమ్మల్ని చూచి మేము ఎలా కలిసి ఉంటున్నాం చూడండి మాకు అది లేదు అది లేదు కాబట్టి పౌలు గారు వారి భక్తిని కనపరుస్తున్నాడు వాళ్ళ ఐక్యమత్యాన్ని కనపరుస్తున్నారు మనమేమనుకుంటున్నాం అంటే ఇదిగో మమ్మల్ని చూసి మీరు లేఖనాలను అతిక్రమించొద్దంటే మేము అతిక్రమించామని మీరు అతిక్రమించొద్దు అనుకుంటున్నాం మనం వాళ్ళు అతిక్రమించారని కాదు ప్రేమన్న వారలారా అక్కడ పూలుగారు చాలా బాగున్నాడు ప్రేమని చాలా బాగున్నాడు ఏ రోజైతే పాపం నుంచి బయటపడ్డాడు మళ్ళీ పాపంలోనికి తొంగి చూడలేదు ఆయన నా వెనుక లోకం ఉంది నా ముందు క్రీస్తున్నాడు నేను ఆయనను చూస్తూ పరిగెత్తుతున్నాను అన్నాడే తప్ప మధ్య మధ్యలో పాపం కూడా చేస్తున్నాను అని రాయలేదు ప్రేమన దేవుని పిల్లలారా నా శరీరంలో మంచిది ఏది లేదు అన్నది ఇదిగో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కాదు ప్రేమన వరలారా ఒకప్పుడు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన దానికి నేను అంకితమైపోయి యేసుక్రీస్తునే నేను ఎలా చేశాను అని కొన్ని జ్ఞాపకం చూసుకుంటున్నాడే తప్ప నా శరీరంలో మంచిది లేదని కదా పౌలు మంచి కాదు అనడానికి కాదు ప్రియమన దేవుని పిల్లలారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అర్థం చేసుకుంటే అర్థం చేసుకోగలిగితే పౌలుగారి యొక్క పవిత్రత పౌలు గారి యొక్క పరిశుద్ధత ఆయన బ్రతకాలన్న ఆరాటం మనకు కనపడుతుంది ప్రియమన వారలారా నా శరీరాన్ని నలగొట్టుతున్నాను అంటున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా ఈ పవిత్రత నాలో నింపుకోవడానికి ఎక్కడ నా శరీరము సహకరించదు అని నలగొడుతున్నాడు అంటే నల డుతున్నాడు అంటే పాపం తనలో కనిపించకూడదని ఎంత కష్టాన్ని తీసుకుంటున్నాడో మనకు కనబడుతూనే ఉంది కదా పోని రోగమా పోని రోగమా పోని రోగమని ఎందుకు అనుకుంటున్నామని చూడగలిగితే కొరందీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము పదే వచ్చిన కొరందీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము పదే వచ్చిన కొరందీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము పదే వచనం అతని పత్రికలు ఘనమైన వ్యూ ఘనమైన వ్యూ బలీయమైన వ్యూ ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు అతడి ప్రసంగము కొరగానిదని ఒకడు అనును ఒకడు అనును అంత మహనీయుడు మాట్లాడుతున్నా కూడా కమ్మ కట్టేవారు ఉన్నారంటే విచిత్రం అండి కదా పౌలు గారి ప్రసంగం కూడా ఏమనుకుంటున్నారట ఏముందండి అతని ప్రసంగం ఏముంది ఎందుకు అవుతుంది అసలు అతడు శరీర రూపమునకు బలహీనుడు శరీర రూపమునకంటే శరీరంలో ఏదో రోగం ఉందండి శరీర రూపమునకు బలహీనుడై ఉన్నాడు అని రాయబడింది కదనే రోగం అనుకుంటున్నారు ఒకవేళ ఆ రోగమేని మనం అనుకుంటే పౌలు గారు ఇది నా దగ్గర నుంచి తొలగిపోవాలి అని కోరుకునే అవకాశము లేనే లేదు ఎందుకంటే అదే పౌలు గారు మాట్లాడిన మాట ఎప్పుడు మన జ్ఞాపకం చేసుకునే మాట ఏంటో తెలుసా బ్రతుకుట క్రీస్తే చావునే కోరుకున్న మహనీయుడు రోగం గురించి ఏదో ఇబ్బంది పడాడు ప్రియమని ఎందుకు నేను ఎరుశలీముకు వెళుతున్నాను బంధకములు నా కొరకు రెడీగా ఉ మీరు ఏడ్చి ఎందుకు నన్ను నేను బంధింపబడటకే కాదు చావటానికి కూడా వా చావుకు ఏసు క్రీస్తు ఎలా మెంటల్గా ప్రిపేర్ అయ్యాడో పౌలు గారు కూడా ప్రిపేర్ అయిపోయాడు ప్రిమన్ వారలారా ఏదో ఒకరోజు చావాలి పోతాను ఎరుశల్లిముకు యేసుక్రీస్తు కూడా ఇక ఎరుసుముకు వెళుతున్నాను అప్పగింపబడతాను ప్రిపేర్ అయిపోతున్నాడు ఆయన కూడా మళ్ళీ పౌనుగారిలో మీరెందుకు ఏడుస్తున్నారు మీరెందుకు ఏడుస్తున్నారు మీరు ఏడ్చి నన్ను ఎందుకు బలహీనపరుస్తున్నారు చావుకే ఆహ్వానం పలుకుతున్నాడు ఆహ్వానం పలుకుతున్నాడు రా రా అని చావైతే నాకు లాభం అన్నవాడు రోగాన్ని గురించి సఫర్ అవుతూ ఇది తొలగాలి ప్రభువా తొలగాలి ప్రభు తొలగాలి ప్రభు అంటాడా ప్రభు ఈ రోగం నాలో వద్దు ఇది తొలగిపోవాలి అని పౌలుగారు అన్నాడు కదా మరి శరీర రూపమున ఒక బలహీనుడు అని ఇందాక మనం చదువుకున్న గలితీలకు రాసిన పత్రికల్లో ఇదిగో శరీర దౌర్బల్యము నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు చూశారంటే అర్థం ఏంటంటే పౌలు పౌలుగారు సువార్థ దండయాత్రలో బాగా నలిగిపోతున్నాడు ప్రేమనవరలారా బాగా నలిగిపోతున్నాడు బాగా నలిగిపోతుంటాడు ఆయన దెబ్బలు ఆయన పరిస్థితులు చూస్తుంటే నిజంగా ఆయనకు అందం లేదు ఆయన మొక్క వర్చస్ ఆయన పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది రాళ్లతో కొట్టినబడినవాడు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మరలా వచ్చి ప్రసంగం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి అంత అందంగా ఉంటాడా నిజం చెప్పండి లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను కదా పౌలు గారు ఎలా అయిపోయాడంటే ప్రేమని వారుల బాగా ఆలోచించండి బెత్తాలతో కొట్టబడిన వాడు తర్వాత ఎలా మారిపోతాడు ఆ ఏముందాడు జలిపో కదా రెండు రోజుల్లో తగ్గిపోతుందన్నట్టుగా ఉంటుందా రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన శరీరం అంతా గాయాలు ఆ గాయాలు మొఖము మీద ఆ గాయాలు మొఖము మీద కూడా ఉన్నాయి మొఖం మీద గాయాలు మచ్చలతో పౌలుగారు మాట్లాడుతుంటే చూసేవారికి ఇబ్బందికరంగా ఉన్నా ఇబ్బందికరంగా ఉన్న దాన్ని గలతీలు లెక్క చేయలేదు నీ మాట కావాలి తప్ప నువ్వు ఎలా ఉంటే మాకు ఏంటి ఎలా ఉంటే ఏంటి పౌలు గారి ఒంటి మీద కోటు లేదు ప్రియమని వారలారా కదా ఈరోజు ప్రజలకు కనపడాలని ఈరోజు వేసుకునే మేకప్ ఆయన దగ్గర లేదు ప్రిమన దేవుని పిల్లలారా అయినా దేవుడి కొరకు కష్టాలు పడుతున్నవాడు ఇదిగో ముఖంలో అందం ఉండదు ప్రేమన్న వరలారా అందం పోతుంది ప్రేమన దేవున్న పిల్లలారా స్వార్థ సేవలో ఎంతో తిరుగుతున్నాడు నిద్రలేమి ఆహారలేమి ఆహారలేమి అలా ఉన్నవాడు ఎలా కనపడతాడు చెప్పండి ఎలా కనపడతాడు అందంగా సినిమా హీరోలా కనపడతాడా ఆలోచించండి ప్రేమన్న వర్లారా నా శరీరములో అంటే ఇదిగో ఈ గాయాలు ఈ మచ్చలు ఈ పరిస్థితులు ఇవన్నింటితోనే నేను మీకు వాక్యం చెబుతున్నాను ఏ రోజు నన్ను మీరు తృణీక రించలేదు ఏ రోజు తృణీక రించలేదు ఏ రోజు నన్ను తృణీకరించారు మీరు ఆలోచించండి వారులారా ఏ రోజు నిన్న రవన్న గారు పిల్లల చేత చేవ్రాత బుక్కులు సునీల్ అన్నగారు ఓపెన్ చేస్తారు అన్నప్పుడు నేనెందుకు ఓపెన్ చేయాలి అని మనసులో అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ చెయ్యే లేదు కదా ఈ నేనెందుకు ఓపెన్ చేయాలి అలా అనుకున్నాడా అన్న ఎర్లీ స్టేజ్లో డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు చాలాసార్లు అండి ఈ చేయితో ఇస్తే మేము తీసుకోవండి అనేవారు పక్క వాళ్ళతో ఇప్పించేవాడిని ప్రేమన్నా వరలారా వారికి ఆటంకం మరి ఆటంకం ఈ చేతి ఇస్తే మేము తీసుకోవండి మరి ఏం చేయాలి పక్క వాళ్ళకి చేయండి తమ్ముడు అనేవాడిని కానీ ఇక్కడికి రాగానే ఇది అన్నీ ఓపెన్ చేస్తాడు ఏదైతే నా శరీరంలో ఉన్న దౌర్భాగ్యం దౌ దౌర్బల్యం ఉందో అది ఆటంకముగా లేదు నన్ను ఎలా స్వీకరించారు అన్నీ ఓపెన్ చేయాలి ఏ చేతి ఓపెన్ చేయాలి ఏ చేతి ఏంటన్నా నీ మంచి మనసు జాలదా చాలాసార్లు అన్న ఇల్లు ఓపెన్ చేయండి నేను ఎందుకు లేదు తమ్ముడు అంటున్నాను ఏంటన్న అలా అంటున్నారు నా శరీర దౌర్బల్యం అనేది అక్కడ పనిచేయటం లేదు ప్రిమన వారలారా చూసారా గారు కూడా తన దెబ్బలు తన దెబ్బలు తన పరిస్థితి తన వికారము తన బలహీనత ఇవన్నిటిని బట్టి నిలబడుతుంటే ప్రియమన వారలారా ఏంటి ఆ మొహం ఇది పరిస్థితి అని వినేవారు ఎప్పుడూ కూడా ఆయన చూడలేదు ప్రేమనవరలారా ఆ గాయాలు ఎలా కనబడుతున్నాయంటే ఎంత నలిగిపోయాడు పౌలు గారు సేవలో మేమేం చేస్తున్నామని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు పౌలు గారికి ఏదన్నా అయితే అవసరమైతే మా కండ్లు ఊడబెరికి పెడతాం ఎందుకంటే అలాంటి వాడు ఉండాలి అలాంటి వాడు ఉండాలి ఎంత మంచి ఆలోచించేశారు అలాంటి భావన గలతీలోకి వచ్చిందంటే ఎంత మాదిరికరంగా ఉంటే అలా అలాంటి ఆలోచన వస్తుంది చెప్పండి మిమ్మల్ని వలన శరీర దౌర్బల్యం అనగానే అది రోగం కాదు శరీర దౌర్బల్యం అనగానే అనగానే ప్రేమన వారులారా అది పాపం కాదు గాయపడిన ఆయన దేహం స్వరూపం లేదు అందం లేదు ప్రేమన వారి ఇదిగో గ్రౌండ్లో పని చేస్తున్న వాళ్ళని చూడండి చూడ నల్లని వాళ్ళుగానే కనబడుతుంటారు ఎందుకు మట్టి ఆ తర్వాత చెమటలు చకడి ఇవ్వడానికి వెళ్తే స్నానం చేయలేదన్న వద్దులేండి ఆ చేతులు బ్రహ్మాండమైన చేతులండి మనకు హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు స్నానం చేయలేదు వాళ్ళు బట్టలు మార్చుకోలేదు ఇవన్నీ చాలా చిన్న విషయాలు మనకి చాలా చిన్న విషయాలు వాళ్ళని ఎలా చూస్తున్నామంటే మన కొరకు సేవ చేస్తున్న వాళ్ళు వాళ్ళు మన కొరకు సేవ చేస్తున్న వాళ్ళు ఇంత సేవను చేస్తున్నారా ఇంత సేవను చేస్తున్నారా ఇంత సేవను చేస్తున్నారా వాళ్ళ చెమట మనకి ఇబ్బంది కావట్లేదు వాళ్ళ చేతులు మట్టితో ఉన్నాయని మనకి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళ సేవను చూస్తున్నప్పుడు పౌలు గారి సేవను జ్ఞాపకం చేసుకుంటే ఈ దెబ్బలు ఈ మచ్చలు ఇవేముంది ప్రిమని వారిలారా ఇవేముంది ఇవేముంది చెప్పండి నా శరీర దౌర్బల్యమును బట్టి నా శరీర దౌర్బల్యమును బట్టి అన్నాడంటే ఆ గాయాల తాలూకు పరిస్థితిని చూసి ఇదిగో ఏ నైన్ని దెబ్బలు తిన్నాడు మనకేం రా అనుకోలేదు ప్రేమని వారిలారా ఈయనే ఇన్ని దెబ్బలు తిన్నాడు మనకేం చెప్తాడు అనుకోలేదు ప్రియమన వారలారా ఆయన బట్టిని చూశాడు ఆయన మాదిరిని చూశారు ఇదిగో ఆయన లేఖనాల ప్రకారంగా బ్రతుకుతున్న స్థితిని చూశారు అది చాలా ఇన్స్పిరేషన్గా ఉంది గలతీలో ఉన్నవారికి అసలు నన్ను దూతలా మీరేంచారు నన్ను ఇదిగో మొన్న దెబ్బలు తిన్నాడు ఏం చెప్పాడని దెబ్బలు తిన్నాడో అని ఆ తగ్గింపు భావన గలతీలోకి రాలేదు ప్రేమన్న వారలారా చూడండి ఆ సందర్భంలోనికి వెళ్ళగానే ఆ మాటలను ఎంత బాగా కనపడుతున్నాయో మనకి ఎంత చక్కగా కనపడుతున్నాయి ఎంత చక్కగా ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి ఈ రెండు వాదనలు చూస్తున్నప్పుడు రోగం అంటే అసలు పౌలు గారు లెక్క చేయడు నీది పోవాలి అని అనుకునే అవకాశం లేదు ఒకవేళ పాపమైతే నా కృప నీకు చాలును అని పాపములో ఉన్న పౌలను చూసి దేవుడు ఓకే డాక్టర్ అంటాడేమో రోజు బాగా తాగేవాళ్ళు రెండు పెగ్గులేడు ఇది సరిపోతులేండి కానీ దేవుడు అన్నాడలా ఒకప్పుడు బాగా చేసేవాడు నాయన ఇప్పుడు నెమ్మదిగా చేయరాదు నాయన అన్నాడు దేవుడు మానేయమంటాడు అంతే మానేయమంటాడు నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును ఆ బలహీనతే పాపం అయితే ఇదిగో బలహీనత అందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అంటే పాపములో శక్తి పరిపూర్ణమవుతుందా పాపములో భక్తిహీనుడు తన శక్తిని కోల్పోతాడా చెప్పండి మన వర్లారా అంటే ఈ రెండూ కాదనమాట ఈ రెండూ కాకుండానే ఇంకేంటి అని ఆ సందర్భాన్ని బట్టి మరల లేఖనాలలోనికి వెళ్ళగలిగితే కొరందేలకు రాసిన రెండవ పత్రిక కొరందేలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం మరలా ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం నాకు కలిగిన ప్రత్యక్షతలను మరి విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపు హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాని యొక్క దూతగా ఉంచబడెను అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటని అందుకు నా కృప నీకు బలహీనత బలహీనతయందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను నేను హెచ్చిపోకుండు నిమిత్తము అన్నాడు అసలు హెచ్చిపోయే అవకాశం ఎలా ఉంది అని పౌలుగారి జీవితంలోనికి పౌలుగారు అన్న మాటను బట్టే కాస్త వెనికి వెళ్ళగలిగితే ప్రేమన వారులారా పౌలుగారి జీవితం మహాద్భుతం ప్రేమని వారులారా ఆయన మార్పు కానివ్వండి మారిన తర్వాత తనను తాను మలుచుకున్న విధానం కానివ్వండి చాలా బాగుంటుంది ప్రేమని వారులారా ఆ రోజు దమస్కు పట్టణానికి వెళుతున్నాడు గుర్రాల మీద యేసుక్రీస్తు కనిపించాడు కనిపించి మాట్లాడిన మాటలు చాలా చిన్నవేనండి చాలా చిన్నవి చాలా చిన్న మాటలు నీవెవడు అని అడిగాడు అప్పుడు ఏసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి నీవు హింసించుచున్నా యేసును ఈ మాటకే మారిపోయాడా అందులో ఏముంది ఈ మాటకే ఈ మాటకే చచ్చిపోయాడు అనుకుంటున్న పౌలు గారికి మరలా కనిపించాడు అంటే చనిపోయిన ఈయన సజీవుడు అని చెప్పవలసిన అవసరత కూడా లేదు ఈయన సజీవుడు అంటే మృతుల పునరుత్నం ఉంది మృతుల పునరుత్థానం ఉంది ఇదిగో మృతుల పునరుత్థానం ఉంది అని ఇంతకంటే ఇంకా నేను నమ్మడానికి సాక్ష్యం ఏంటి ఆయనే నా కళ్ళ ముందు కనిపించి నీవు హింసించుచున్న యేసును అంటున్నాడు ఇదిగో మృతుల పునరుత్డైన ఆయన నీవెవడు అన్నప్పుడు మృత్యుం జయున్నని ఎన్నో చెప్పవలసిన ఆయన ఇవన్నీ కాదు పౌలు నువ్వు కొడుతుంటే బాధపడుతున్న యేసును అనగానే గుండె కరిగిపోయింది ప్రేమని వాళ్ళారా అందుకే మన మాటల్లో ఎన్నో ఉంటాయి కానీ మనిషిని కరిగించే మాటలు మాత్రం కొన్ని ప్రేమన ఎక్కువ మాటల వల్ల మనిషి మారుతాడనుకోకూడదు ఇదిగో ఆ మాట సరిగ్గా ఆ గుండెను తాకాగలిగే స్థితిలో ఉండాలి ప్రేమనవారులారా ఏసుక్రీస్తు ఆ మాటను పౌలు గారి గుండెల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు పలానా డాక్టర్ చాలా మందులు రాస్తాడంటే ఏదో ఒకటి తగలకపోద్దాని కదా సరైన డాక్టర్ ఏం చేస్తాడు ఒకటే రాస్తాడు ఎందుకు పర్ఫెక్ట్ మనుషులను మార్చటంలో మహనీయుడైన యేసుక్రీస్తు ఎంత పర్ఫెక్ట్ అండి మారిపోయాడు మారిపోయిన తర్వాత పౌలు గారు జ్ఞానాన్ని బట్టి పౌలు గారు ఆలోచనను బట్టి అప్పటి వరకు లేఖనాలనన్నీ మరొక రకంగా అర్థం చేసుకున్న పౌలు గారు ఒక్కసారి లేఖనాలన్నింటినీ ఏసుక్రీస్తుని బట్టి ఆలోచిస్తుంటే ప్రతిదీ నెరవేరుతున్నట్లుగా కనపడుతుంది ప్రతిది ప్రతిదీ ప్రతిది ప్రతిదానికి సమాధానము క్రీస్తే పాత నిబంధన గ్రంథంలో ఏ దాన్ని లేఖనాలను చూసినా కనబడుతున్నది ఏంటంటే యేసుక్రీస్తే అది ఛాయ నిజస్వరూపము క్రీస్తు ప్రతి లేఖనము ఏసు క్రీస్తులోనే కనపడుతుంటే ఇన్ని లేఖనాలు నేను అపార్థం చేసుకున్నానాని ప్రతి లేఖనాన్ని ఆకలింపు చేసుకున్నవాడుగా సిలువను గురించిన వార్తను తీసుకుని వెళ్ళటానికి కంకణం కట్టుకున్నవాడుగా ఉంటున్నప్పుడు ఏసు క్రీస్తు వలన పౌలుగారికి కలిగిన ఆ ఆధిక్యత ఆ ఏంటో మనం చూడగలిగితే ప్రేమ వారలారా తనతో కూడా ఉన్నవారిని అపోస్తలుడు అపోస్తల నామకరణం చేశారు తనతో లేకపోయినా ఇంకెవరికి నామకరణం చేశాడు అపోస్తలని పౌలు గారికి చేశాడు ప్రయమన్న వారులారా ఎంత విచిత్రం అంటే పదకొండో మంది ఉన్నారు పన్నెండు ఇస్కరియోతు యూతి యూధ పోస్టు ఖాళీ అయింది ఆ ఖాళీ అయిపోయిన దాంట్లో ఎవరిని పెట్టాలి అని అర్హతలు చూస్తుంటే ఇద్దరు ఉన్నారు ఇద్దరికి అర్హతలు ఉన్నప్పుడు ఇద్దరు ఓకే అన్నాడా నో ఒక్కరికి అవకాశం అంత స్ట్రిక్ట్గా అపోస్తలత్వాన్ని అమలు పరిచినప్పుడు మరి పౌలు గారికి ఆ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయండి ఆలోచించండి ఏసుక్రీస్తుతో యోహాను బ్యాప్తి ఇచ్చింది మొదలుకొని శిలువ మరణం వరకు మృతుల పునరుత్నం వరకు ఉన్నాడా లేడు లేకపోయినా అపోస్తులుడు అర్హతలు లేకపోయినా ఆయన అపోస్తులని ఎవరిచ్చారండి అంటే ఏసుక్రీస్తే ఏసుక్రీస్తు ఇస్తే మనమేం ఏం అనగలం ఇంకా ఇప్పుడు బాగా ఆలోచించండి అపోస్తలుడుగా ఆయన గుర్తింపబడ్డాడంటే ఎంత ఆధిక్యత ఎంత ఆధిక్యత పురిమన్వర్లారా ఎంత ఆధిక్యత ఆ ఆధిక్యతను గురించి పౌలు గారు మాట్లాడుతున్న మాటలు చూడగలిగితే కొరందీలకు రాసిన రెండవ పత్రిక కొరందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండు పన్నెండవ వచనాలు కొరందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండు పన్నెండవ వచనాలు నేను అవివేకినైతిని మీరే నన్ను బలవంతము చేసి నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను ఏలయనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయములో తక్కువ వాడను ఆను నేను ఏ విషయంలో తక్కువ వాడను కాను సూచక్రియలు అద్భుతములు మహత్కార్యములను చేయుట వలన అపోస్తులను యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా బడెను నేను అపోస్తుల్ని నాకు నాకున్న ఆధిక్యత నాకున్న ఆధిక్యత అది క్రీస్తు వలన నేను పొందుకున్నాను అది క్రీస్తు వలన నేను పొందుకున్నాను ఒకవేళ మీరు ప్రభువును చూసారా నేను చూడలేదా నేను కూడా ప్రభువును చూశాను నేను కూడా ప్రభువును చూశాను నేను కూడా పరవశించాను ప్రభువును చూశాను నేను కూడా పౌలు గారికి ఉన్న ఆధిక్యత ఏంటంటే అపోస్తులకు ఉన్న అర్హత పౌలుగారికి లేకపోయినను దేవుడు క్రీస్తు వలన ఎంత ఆధిక్యతనిచ్చాడంటే నువ్వు అపోస్తులవే అపోస్తులుడివే అపోస్తులుడని ఎలా సామర్థ్యాన్ని కలిగించాడో పౌలు గారి చెబుతూ గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు దయచేసి చూడండి అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఏలాగూ అప్పగింపబడినో ఆ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులనవుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు వారు గ్రహించినప్పుడు పేతురుకు ఎవరు అప్పగించారో నాకు కూడా వాళ్ళే అప్పగించారు గవర్నమెంట్లో కూడా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉంటాయండి కొంతమంది ఎలక్షన్లో గెలిచి వెళితే కొంతమందికి పదవులు వచ్చేస్తాయి ఎక్కడ గెలిచారు అనుకుంటాం కానీ వాడిని ఏమంటారు నామినేటెడ్ పోస్టులు అంటారు పౌలు గారు ఆధిక్యత చూసారా ఏ స్వయంగా కనిపించి ఇదిగో అన్యజనులకు అపోస్త్రుడుగా నేను నిన్ను నియమించుచున్నాను నియమించుచున్నాను నియమించతున్నాను అందుకే పౌలు గారిని అననీయ దగ్గరికి పంపించాడు అక్కడ ప్రభు ఇప్పటి వరకు నేను హింసించాను కదంటే ఇక్కడ కాదులే నిన్ను దూరముగా తీసుకెళ్తాను అన్యజనుల దగ్గరికి తీసుకుని వెళతాను రావటం రావటమే ఒక ఆధిక్యత రావటం రావటమే ఒక ఆధిక్యత ఆధిక్యత అది ఏసుక్రీస్తు వలన కలిగింది అది ఏసుక్రీస్తు వలన కలిగింది ఇదిగో పౌలు గారు కూడా అద్భుతములు చేశారు ప్రేమని వారలారా పౌలుగారి నడికట్టు తీసుకొని వెళితేనే నడికట్టు తీసుకొని వెళితేనే బాగుపడ్డారంటే ఎంత అద్భుతమైన సూచక్రియలు ఎంత అద్భుతమైన సూచక్రియలు ఇప్పుడు ఈయనకున్న ఆధిక్యత ఓకే కానీ ఇబ్బంది ఏంటి అంటే పౌలుగారికి అపోస్తున్నంతగా పౌలు గారికి సమాజంలో సమాజంలో ఈయన కూడా అపోస్తుల అనే ఒక టాక్ లేదు పురిమన్ వర్లారా పౌలు గారు అపోస్తల అన్నప్పుడు కొరంది పట్టణంలో ఉన్న ఆ పరిసర ప్రాంతాలు పౌలు గారా అంటే ఆ పన్నెండు మందేనండి ఆ పన్నెండు మందే పన్నెండు మందే మరి పౌలు గారు కాడా పౌలు గారి దగ్గరికి వస్తున్నారు అవులు గారు పన్నెండు మంది కదా మీరు గారట కదా ఈయనకు బాధ అవుతుంది నేను కూడా అపోస్తలనే కదా క్రీస్తు నాకు సామర్థ్యాన్ని కలిగించాడు కదా అసలు నేను నేను అపోస్తులను కాను అని ఎందుకు అనుకుంటున్నారు నేను అపోస్తున్నే కదా ఆ సూచనలన్నీ నాలో కనపడుతున్నాయి కదా వాళ్ళు అద్భుతములు చేశారు నేను కూడా అద్భుతం చేశారు వారికి ఎవరు సామర్థ్యం కలిగించాడు యేసుక్రీస్తే కదా నాకు కూడా కలిగించింది ఎవరు ఏ కదా మరి ఏ సుక్రీస్తే అపోస్తలుడుగా నన్ను నియమించినప్పుడు మరి ఎందుకు నన్ను అపోస్తులు లేదు పాపం పౌలు గారు చాలా బాధపడుతున్నాడంటే ఈ బాధ తప్ప అంటారా చెప్పండి ఈ బాధ తప్ప నిజంగా అపోస్తలుడు అపోస్తులను అపోస్తులుడుగా పిలవటం వల్ల తప్పేంటి అంటే పౌలు గారు ఏమనుకుంటున్నారంటే దొంగ అపోస్తలడు దొంగ వలన ఉన్నారండి పౌలు గారు కూడా అలాంటి అరే బాబు నేను దొంగను కాదురా బాబు కాదు యేసుక్రీస్తు నాకు కనిపించాడు పాపం ఆయన తాపత్రయం చూశారు ప్రేమలవారిరా అప్పుడప్పుడు ఏంటంటే పెన్షన్ కోసం ఆఫీస్కి వెళ్తారు ఇవ్వండి అంటే మీ పేరు సో సో అదేంటండి చచ్చిపోయినట్టుగా ఉన్నారు మీరు ఇప్పుడు ఆయన తాపత్రయం నేను బతుకున్నాను రా బాబు అంటుంటాడు నేను బతికున్నాను నేను బతికున్నాను నేను బతికున్నాను నేను బ్రతికున్నానని చెప్పుకోవడానికి తాపత్రయపడినట్టుగా నేను అపోస్తలని నేను అపోస్తలని అని ఇదిగో చెబుతున్నాడు ఇదిగో నన్ను కాదనుకుంటున్నారా ఇదిగో పేతురుగారి అపోస్తలు అనుకుంటున్నారా నేను కాదా అసలు ఓ విషయం మీకు తెలుసా ఏంటంటే ఇదిగో కేఫా అంతియోకయ్యోకు వచ్చినప్పుడు పేతురుగారిని నేను ఎదిరించాను పేతురుగారిని ఎదిరించానంటే మీరు ఆలోచించండి కదా గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలోనే ఆ సందర్భం కనపడుతుంది పదకొండు పన్నెండు వచ్చినాలు అయితే కేఫా అంత్యోక యొక్క వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఇప్పుడు నేను కేఫాను ఎదిరించాను అని పౌలు గారు చెప్పుకోవలసిన అవసరం ఏంటి అవసరం ఏంటంటే మీరు గారికి అప్పగింపబడింది అంటున్నారు నాకు అప్పగింపబడలేదు అనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి కేఫానే ఒకసారి నేను ఎదిరించాను కదంటే నాకు కూడా సామర్థ్యము ఉన్నది అది యేసుక్రీస్తు వలనే కలిగినది లేఖనాలలోనికి వెళితే పాపం ఆయన తాపత్రయం అన్న తపన కనపడుతుంటుంది పరిమన్ వరలారు ఇంకా కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ కొరందెలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చినం పదకొండవ అధ్యాయము ఐదవ వచనం కొరందిలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచనం నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లెష మాత్రమును తక్కువ మీరు అనుకుంటున్నారా తక్కువ వాడు నేను కానే కాదు ఎంత లెష మాత్రం అంటే అర్థం ఏంటంటే ఇదిగో నన్ను గురించి మీరు ఇలా అనుకుంటున్నారు నేను అపోస్తుల కంటే లెష మాత్రము తక్కువ వాడను కాను కాను అని చెప్పుకుంటున్నారు అన్నప్పుడే కదా ఇదిగో నేను అలా కాదు అని ఎక్స్ప్లెనేషన్ మనం ఇచ్చుకుంటాం ఇంకా కొరందీలకు రాసిన పత్రిక మొదటి కొరందీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూడండి నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అపోస్తులుడైన మమ్మును అంటే నేను కూడా ఏ కేటగిరీలో ఉన్నాను అపోస్తుల కేటగిరీలో ఉన్నాను అంటే పౌలు గారు ప్రతిసారి నేను అపోస్తులను అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు అది అబద్ధం కాదు నిజమే యేసుక్రీస్తే సామర్థ్యము కలిగించాడు తనకు కలిగింది చెప్పుకోవటంలో తప్పు లేదు కదా ప్రిమనవారి లేదు కదా ఇంకా ఇంకా చూడండి గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుకున్నాం అయితే కేఫా అంత్యోకయ్యకు వచ్చినప్పుడు అప్పుడు అత అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని లెష మాత్రము కూడా నేను తక్కువ వాడను కాదు ఆ ఎన్నికైన వారి యొక్క నేనేమి నేర్చుకోలేదు వాళ్ళే గ్రహించారు నేను అపోస్తలని మీరు గ్రహించకపోతే ఎలా వాళ్ళే గ్రహించారు నాకు కుడి చేతినిచ్చారు మీరు గ్రహించాలి కదా అని పౌలు గారు నేను అని చెబుతున్నాడు ప్రేమనవారలారా ఇంకా బైబిల్ గ్రంథం లోపులు వెళుతుంటే చాలా సందర్భాలు మనకు కనపడుతూనే ఉంటాయి తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనం తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనం ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను ఆ పోస్తులడను గాను బోధకుడుగాను నియమింపబడితిని అపోస్తలుడుగా నేను నియమింపబడి తిని ఎవరు నియమించకుండానే నేనే అపోస్తలని పేరు పెట్టుకోలేదు నేను అపోస్తలుడుగా నియమింపబడ్డాను రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ వచనం రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ వచ్చిన పదకొండవ అధ్యాయము పదమూడవ వచ్చినావు అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తులనయ్యున్నాను ఉన్నాను తీతుగారికి రాసిన పత్రిక మొదట అధ్యాయము రెండవచనం తీతుగారికి రాసిన పత్రిక మొదట అధ్యాయము వచనం నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడను యేసు క్రీస్తు పౌలు నేను అపోస్తలుడనైనా పౌలును పౌలును నేను అపోస్తలుడనైనా పౌలును అలాగే కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు వచనాలు మొదటి రెండు వచనాలు కొలసీలకు రాసిన పత్రిక కొలసీలో ఉంటున్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు నందు విశ్వాసముంచు సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడనైన పౌలను సహోదరుడైన తిమోతీయును శుభమని చెప్పి నేను అపోస్తులడునని తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చును తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక మొదట అధ్యాయం మొదటి వచ్చును క్రీస్తు యేసు నందున్న జీవమును గురించిన వాగ్దానమును దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడనైనా పౌలు మాటి మాటికి చూడండి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన మన రక్షకుడైన దేవుడును మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడనైనా పౌలు ఇదిగో నేనే పౌలును ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటో వచ్చిన దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడనైన పౌలును కొరందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన కొరందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును కొరందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం దేవుని చిత్తము వలన యేసు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును రోవీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం ఏమంటే ఇన్నిసార్లు చెబుతున్నాడు ఏంటండి ఎన్నిసార్లు నేను ఆ నేను అపోస్తుల్ని కాదు నిజంగా నేను ఆ పోస్తుల్ని నేను అపోస్తులండి ఇదిగో ఆ అపోస్తుల వలె విశ్వాసరాయలైన భార్యను వెంటబెట్టి తిరుగుటకు నాకు అధికారము లేదా నాకు అధికారం లేదా నాకు అధికారం లేదా దేవా నీ చిత్తము వలన యేసుక్రీస్తు వలన నేను అన్న సంగతి నీకు తెలుసు ఇదిగో నీ కుమారుడే నన్ను నియమించాడు కానీ భూమి మీద ఉంటున్న నీ పిల్లలు ఎవరు నన్ను అపోస్తులని అనటం లేదు పౌలు గారు అనగానే పౌలు గారంటే చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేసిండి ఆయనేనా ఆయనే ఏంటి నాయనా నాకు ఇది గుర్తింపు అయిపోయింది ఇది గుర్తింపు ఆ చెరసాలలో తీసుకొని వెళ్ళినప్పుడు వేశాడు కదా అది ఒకప్పుడు కాదు నా ఒకటిప్పుడు కదా ఇప్పుడు నేను అపోస్తులని కదా నాయన ఆయన కదా నేను పౌలు గారు ఎప్పుడు నిన్న మొన్న వచ్చాడు నిన్న మొన్న వచ్చాడు అపోస్తలుడు ఏసుక్రీస్తుతో కూడా ఉన్నారు ఏసుక్రీస్తుతో ఉన్నారు మరి పౌలు గారు మారింది ఎప్పుడండి మొన్నే కదా మరి నేను కూడా అపోస్తున్న కదా నేను కూడా అపోస్తున్నా కదా పౌలు గారిని ఒకవేళ అపోస్తలుడు అని ప్రజలు గుర్తించారు అనుకోండి దేవుడు ఏమనుకున్నాడంటే నాయన ఇప్పటికే నీకు ఇచ్చిన ఆధిక్యత చాలా గొప్పది షార్ట్ కట్లోనూ డెవలప్ అయ్యావు అవునా కాదు చెప్పండి ఇక ప్రజలు కూడా నిన్ను గుర్తించి అపోస్తలడైన పౌలు గారు అన్నారనుకోండి ఏమైపోతావు హెచ్చిపోకుండు నిమిత్తము నువ్వు హెచ్చిపోకుండా నిమిత్తము నీ శరీరంలో ఒక ముళ్ళు నిన్ను సమాజం అపోస్తలలో అనాలి అని నువ్వు కోరుకుంటున్నావు సమంజసమే ఒకవేళ వాళ్ళు కూడా నువ్వు అంతటి వాడువు నువ్వు ఇంతటి వాడు అంటే ఇప్పటికే నీకున్న ఆధిక్యత గొప్పది ప్రజలు కూడా మోసేశారనుకోండి నీకేమైపోద్ది ప్రజలు కూడా మోసేశారనుకోండి నువ్వు హెచ్చిపోతావు హెచ్చిపోతే పడిపోతావు పౌలు ఏమంటే బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు తగిన సమయం అందు హెచ్చిస్తాడు మరలా ఎక్కడ మనం ఇంకా రెచ్చిపోతామని అప్పుడప్పుడు తగ్గి ఇస్తాడు అనుభవం మీకుందా ఒక సభ బాగా జరుగుతుందండి ఆ సభ గురించి మాట్లాడుకుంటాం బా ఇలా జరిగింది అలా జరిగింది అలా జరిగింది అలా జరిగింది అలా జరిగింది అలా జరిగిందని మాట్లాడుకుంటుంటాం మళ్ళీ రెండో సభకు వెళ్తే మూడు రోజులు వర్షం పడి కుమ్మేసి మొత్తం సభ క్యాన్సల్ నోరు మూసుకుంటాం నాయన హెచ్చిపోకుండా నిమిత్తము ఇది జరిగింది ఆయన వద్దు అంత దేవుందయ్యాయి రెండోది కూడా అలా జరిగితే మూడోది కూడా అలా జరిగితే అంతే ప్రియమని వారలారా ఓసారి ఇదిగో తండ్రి నీ తండ్రి నీ ఆలోచన వల్ల నువ్వు హెచ్చించాలనుకుంటున్నావు కదా అప్పుడు కాల్ వస్తుంది బెహరైన్కి రావాలన్న ఇరవై రోజులు అబ్బా బెహరైన్ బెహరైన్ ఎల్లేసి వస్తాం వస్తుంటావు బా మన రేంజ్ పెరిగిపోయింది ఇప్పుడు ఇంకా కదా నెక్స్ట్ మీటింగ్ వీధిలో టేబుల్ వేసి కూర్చోబెడతాడు వీధిలో ఎందుకు నువ్వు హెచ్చిపోతే నాకే దక్కవన్న సంగతి నాకు తెలుసు బహర నుంచి ఇలా వచ్చావు లేదు వీధిలో టేబుల్ ఎలా ఉంటుంది చెప్పండి నెక్స్ట్ ఇంకో దేశం ఇంకో దేశం ఇంకో దేశం ఇంకో దేశం ఇంక అయిపోయింది అయిపోయింది అటు నువ్వు జట కొన్నిసార్లు హెచ్చిస్తాడు ఆ హెచ్చించటమే మాటి మాటికి జరుగుతున్నప్పుడు ఇక మనం ఏమైపోతామో తెలిసినప్పుడు మన వారి దేవుల్లో ఉండనప్పుడు ఏం చేస్తాడంటే చిన్న ముళ్ళు గుచ్చుతాడు వీధిలో టేబుల్ వేసి గుచ్చి ముందు ఎంతమంది ఉంటారంటే ఇరవై మంది ఉంటారు అంతే వేల మందిలో మాట్లాడిన పరిస్థితి ఏంటి ఇరవై మందికా నీ బతుకు అంతే ముందు ఇరవై మందికి చెప్పు మళ్ళీ ఇరవై మందికి చెప్తాం నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ మళ్ళీ మంచి జరుగుతుంది వారలారా సేవలో అనుభవం ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు వారలారా కదా అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి ఎందుకు దేవా ఇలా చేస్తున్నామంటే హెచ్చిపోకుండు నిమిత్తము హెచ్చిపోకుండా నిమిత్తము అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా అప్పుడు మనం ఏం చేస్తాం తగ్గుతాం వారలారా నాయన ఈ మీటింగ్ కూడా బాగా జరిగించిన ఆయన ఈ మీటింగ్ కూడా తగ్గుతున్నాం చూసారా తగ్గుతున్నాం అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అది వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోవాలని ముమ్మారు వేడుకున్నాను అంటే ఏది వెళ్ళిపోవాలి అని అపోస్తులడుగా నాకు గుర్తింపు రావాలి అని నేను కోరుకుంటున్నాను అప్పుడు దేవుడేమంటున్నాడు అందుకు నా కృప వాళ్ళు నిన్ను అలా అలా అనుకోవటం వల్ల నీకు ఒరిగేదేమి లేదు నా కృప నీకు చాలును ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడు ఈ బలహీనతను చిన్నది ఏం చేస్తున్నాడు పౌలు నువ్వు ఎంత చేసినా వేస్ట్ నీకున్న నేమ్ అదే నీకు ఎంత చేసినా వేస్ట్ నువ్వు ఎన్ని కొత్త టైటిల్ పెట్టినా వేస్ట్ ఎన్ని పోటీలు పడినా వేస్ట్ దుష్టుడు దుష్టుడు తండ్రి అంటే ఆయన అంటాడు నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును ఇదిగో అలా నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఇంకా నా గురించి బాగా ఆలోచిస్తావు ఏమండి మనం ఫుడ్ ఎప్పుడు తీసుకుంటామో తెలుసా ఎప్పుడు తీసుకుంటాం బలహీనంగా ఉన్నప్పుడు బలమైన ఆహారం తీసుకుంటాం ఇంకొక అరగంట ఎక్కువైందంటే ఆహారం చాలా తీసుకుంటాం మనం కదా ఆకలి ఎక్కువైపోయింది అనుకోండి నిజంగా మనకు బాధ ఎక్కువైనప్పుడు కూడా వాక్యాన్ని చాలా తీసుకుంటాం ప్రిమ్మని వారి బలపరుచుకోవడానికి బలపరుచుకోవడానికి నా కృప నీకు చాలదా నువ్వు అపోస్తలడివే పావులు నేను అంటున్నాను కదా నీకెందుకు నేను అంటున్నాను కదా నువ్వు అపోస్తలడివే సాతానుడు ఇదిగో నువ్వెన్ని చేసినా నీకు గుర్తింపు లేదు మరి ఎందుకు నువ్వు ఎందుకు ఇదిగో ఈ ఆలోచన ఒకవైపు తినేస్తుంది దేవుడి దగ్గర తండ్రి తండ్రి అని మొరపెట్టుకుంటున్నాడు ఆయనేమంటున్నాడు ఇదిగో నా కృప నీకు చాలును అంటున్నాడు ఎప్పుడైతే దేవుడు నాకున్నాడు అన్నప్పుడు మరలా ఆలోచిస్తున్నాడు ఈ ప్రజలు గుర్తించేస్తే అంత గుర్తు చేయకపోతే అంత అయినా నాకున్న స్థితి నాకున్నది కదా నాకున్నది నాకున్నది కదా ఇదిగో ఇంకా ఎక్కువ కష్టపడతాను ఇంకా ఎక్కువ కష్టపడతాను అని పౌలు గారు ఇదిగో తనను తాను ఉత్సాహపరుచుకుంటున్నాడు దేవుని కృప నిజంగా పౌలు గారి కోరిక ఆయన ఉన్న కాలంలో ఒక ముళ్ళుగా ఉందేమో కానీ ఆయన పోయిన తర్వాత చూస్తేనండి గారు రాసిన పత్రిక అంటాం కానీ పౌలుగారు అనే పదం మన నోటికి రాదండి ఖచ్చితంగా ఏమంటం చెప్పండి అపౌస్తలుడైనా పౌలు పౌలు ఇదిగో నువ్వు బతికున్నప్పుడు ఎవరు నిన్ను అనటం అనుకుంటావు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత లేఖనాలలో ప్రతి చోట నువ్వు రాసిన ప్రతి దానికి ఏమనుంటది అపౌస్తలుడైనా పౌలు ఉందా లేదంటారా ఇంకే నీ ఆధిక్యత నీకు ఎక్కడిపోతుందయ్యా కొన్నిసార్లు మనం ఉండగానే మన గురించి మాట్లాడాలనుకుంటాం కానీ దేవుడి దయ ఉంటే ప్రేమన వారలారా ఉన్నప్పుడు సమాజం ఎలా మాట్లాడుకున్నా నువ్వు వెళ్ళిపోయినా నీ గురించి మాట్లాడుకునే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది భక్తుల గురించి మాట్లాడుకోవటం లేదా కొన్ని వేల సంవత్సరాలు గతించినా వులు గారు తన మానసికమైన స్థితిని ఇప్పుడు ఇది కరెక్టో కాదో ఏం చేయాలంటే ఏసుక్రీస్తుతో పోల్చి చూడాలి ఎందుకు అంటే ఎందుకు అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నప్పుడు మరి ఇలాంటి ముళ్ళు ఏసుక్రీస్తు కూడా ఉండాలా వద్దా ఇప్పుడు ఏసుక్రీస్తుకు ముళ్ళు అనగానే పాపం అందామా రోగం అందామా రెండు అనలేవు మరి ఆయనకేంటి ముళ్ళు అంటే ఆయన కొడవంది ప్రిమన వర్లరా ఏంటో తెలుసా ఫిలిపుదైన కైసరే ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎప్పుడు ఏం అడగన ఆయన శిష్యుని అడుగుతున్నారు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు విచిత్రమైన ప్రశ్న కదా నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అప్పుడు అందరూ లిస్ట్ చెప్తున్నారు మత్తయ్య గారు రాసిన సువార్త మత్తయ్యారు రాసిన సువార్తలో వ్రాయబడిన చక్కటి సందర్భాలను చూసి ముగింపులోనికి వెళ్దాం పదహారో అధ్యాయము పదమూడు పద్నాలుగు ఏసు ఫిలిప్పు కైసరే ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తీస్ యోహాను కొందరు ఏలియానియు కొందరు ఇరిమియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని నిరుత్సాహపడుతున్నాడు ఏమండి వీళ్ళందరూ ఏమన్నా చిన్నవాళ్ళు అప్పులరా పెద్దోళ్ళే కదా కానీ యేసుక్రీస్తు సంతోషం లేదు బాధపడుతున్నాడు ఆయన ఆయనకున్న బలమైన కోరిక ఏంటంటే ఇదిగో నేను దేవుని కుమారుణ్ణి అని ప్రజలు గ్రహించాలి అనే ఒక బలమైన కోరిక కలిగినవాడు అపోస్తులైన పౌలు గారు నేను అపోస్తులని ప్రజలు గుర్తించాలి అని ఎంత ఇష్టాన్ని కలిగి ఉన్నాడో దేవుడికి నేను కుమారుణ్ణి అని ప్రజలు తెలుసుకోవాలన్న ఒక ఇష్టము కలిగినవాడు వారలారా అప్పుడు అందరూ చెబుతుంటే సంతోషం లేదు ఆయనకి అప్పుడు పేతురు నువ్వేమనుకుంటున్నావు అనగానే పేతురు ఏమన్నాడు నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడైనా క్రీస్తు హ్యాపీ యేసు క్రీస్తు చాలా హ్యాపీ షభాష్ అబ్బా ఎంత హ్యాపీగా ఉంది అంటే ఆయనకి ఎంత హ్యాపీ ఎంత హ్యాపీ నతానీయేలు నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అనగానే హ్యాపీ ఆయనకు యోహానన్నా సంతోషం లేదు ఆయనకి ఇదిగో మరలా పుట్టిన బ్యాప్టిస్టు ఇచ్చి యోహాను ఇర్మియా ప్రవక్తలన్న ఆనందం లేదు నాకున్న ఒకటి ఉంది నాకేంటంటే ఇదిగో నేను దేవుని కుమారుని అనే గుర్తింపు కావాలి ఏమండి ఇది సమంజసం అంటారా కాదంటారా ఆయన దేవుని కుమారుడే కదా అందుకే బలహీనతను బలహీనతను ఏసుక్రీస్తుకి ఇది ఇష్టం కదా ఇష్టం కదా అందుకే దుష్టుడు ఎలా శోధించాడంటే నువ్వు అనుకుంటున్నావు దేవుని కుమారుడని కానీ ఎవరంటున్నారండి నిన్ను ఎవరంటున్నారండి నిన్ను ఏసుక్రీస్తుకి దేవుడు అన్న సంతోషము కలగదు దేవుని కుమారుడు అంటే హ్యాపీ అండి అప్పుడు దుష్టుడు నెమ్మదిగా వచ్చి సాతాను దూత కదా దూత కదా నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను దేవుని కుమారుడని ఎవ్వరూ గుర్తించటం లేదు అసలు నువ్వు కాదనుకుంటున్నారు అందరూ ఇప్పుడు అవును అనుకోవాలంటే ఏం చేయాలి నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే ఈ దేవాలయం శిఖరం నుంచి దూకు ఈ పాయింట్ నేను ఎందుకు తీసుకొచ్చింది అంటే ఇలా చేస్తే నన్ను నమ్ముతారేమో నమ్ముతారేమో నేను దేవుని నన్ను అయితే అయితే నువ్వు దూకు కిందికి దూకు కొన దూకు 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 ఎప్పుడు దయ్యాల్ని విలవిలలాడించిన యేసుక్రీస్తు క్రీస్తు గెరాసేనల దగ్గరకు రాగానే ఆయనని ఎలా కూల్ చేయాలో దయాలు కూడా బాగా తెలిసినట్టు ఏమన్నాయి యేసు సర్వోన్నతుడైన దేవుని ఓకే ఓకే ఇదిగో మమ్మల్ని ఆ పాతాల లోకంలోనికి పంప ఆ పందుల్లోనికి పందుల్లోనికి వెళ్ళిపోతాం అనేసరికి ఆయన దేవుని కుమారుడు అనేసరికి హ్యాపీ చాలా ఇష్టం అండి దేవుడన్న ఆయనకు ఆనందం ఉండదు యూదులు ఆయనని ఎలా ఉడికించారంటే ఉడికి నువ్వు దేవదూషణ చేస్తున్నావు ఆయనకి ఇష్టం లేదండి నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుణ్ణి అంటున్నారేంటి మీరు నలిగిపోతున్నాడు ఆయన దేవా నువ్వు నా దేవుడు కదా నన్ను దేవుడు అంటున్నారేంటి నాయన అంటున్నప్పుడు తండ్రి అంటాడు ఏ ఏదో అనుకుంటున్నారా లేని నా కృప నీకు చాలా నోన్ నువ్వేంటో నాకు తెలీదా నువ్వేంటో నాకు తెలియదా నువ్వేంటో నాకు తెలీదా పౌలుగారిని పోలిన యేసుక్రీస్తు జీవితాన్ని చూడండి పౌలుగారికి దేవుని కుమారుడను అని అనిపించుకోవాలి ఏసుక్రీస్తుకు అలా అనిపించుకోకపోయేసరికి నేను దేవుని కుమారుని కాదనుకుంటున్నారు నేను చేస్తున్న అద్భుతాలకు నన్నే దేవుడు అనుకుంటాను అసలు నేను దేవుణ్ణి కాదు నేను దేవుని కుమారు అనేది ప్రజలకు తెలియాలి అప్పుడు దయ్యం నువ్వెన్ని చేసినా నువ్వే దేవుడు అవుతున్నావు అసలు నువ్వు దేవుని కుమారుడుగా గుర్తించబడవు గుర్తించబడవు గుర్తించబడు అది శోధన అయిపోతుంది శోధన అయిపోతుంది తండ్రి అన్నప్పుడు నా కృప నీకు చాలను అప్పుడు ఇంకేమనిపిస్తుంది అంటే నేను దేవుని కుమారున్నని ప్రజలకు తెలియాలంటే ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి అలాంటి ముళ్ళు మనకు కూడా ఉంది బ్రహ్మన్ వారలారా లేదనుకుంటున్నారా ఉంది ఎక్కడికైనా వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నారనుకోండి మీరు పలాని వాళ్ళు తాలూకు కదా అంటారు అంతే అయిపోయింది నాయనా ఈ ముళ్ళు ఏం సంగతి నాయన నన్ను నన్నుగా గుర్తించరా దేవా నాకు కూడా ఎక్కడో చూశారండి మిమ్మల్ని అని లేఖనాలు ఏం గుర్తురాదు కానీ ఏ వీడియోల్లో చూశాను మిమ్మల్ని దేవా నాయన సత్యంద్ర గొర్రె తొలి దినాల్లో ఏంటి అనుకునేది అనుభవాన్ని బట్టి ఈ పాఠం అర్థమైన తర్వాత తండ్రి నన్ను నన్నుగా ఎప్పుడు గుర్తించారు అన్నప్పుడు ఆయన ఏమంటాడు వాళ్ళు ఏమనుకుంటే రేముంది లేదు ఆయన నా కృప నీకు వాళ్ళు హ్యాపీ ఏమనుకుంటే ఏంటి కదా మీకు కూడా అనుభవాలు ఉందా మీ భాష మీ ధోరణి చూస్తుంటే ఏం చేద్దాం ముళ్ళు అప్పుడు దయ్యం అంటాడు ఎన్ని చేసినా నీకు రాదిగా నువ్వు ఎన్ని మాట్లాడినా ఇంతే సంగతులు నీకు వాడు గుచ్చుతుంటాడు అప్పుడు తండ్రి ఏంటి నాయన అన్నప్పుడు నా కృప నీకు చాలు హ్యాపీ నా కృప నీకు చాలు కొన్ని అనుభవాన్ని బట్టి అర్థం అవుతుంటాయి ప్రిమన దేవుని పిల్లలారా పౌలు గారికున్న ముళ్ళు అపోస్తలత్వపు త్వపు గుర్తింపు అది తప్పు కాదు ప్రిమన వర్లారా రైటే అది లేనప్పుడు నువ్వు ఎంత చేసి ఏం లాభం నువ్వెంత చేసి ఏం లాభం అని సాతానుడు ఇదిగో దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు పౌలు గారు మాత్రం నేను ఇదిగో అపోస్తులని తెలియాలంటే ఇంకేదో చెయ్యాలి నా బలహీనత ఎందే ఇదిగో దేవుని శక్తి నాలో పరిపూర్ణ మగుచున్నదని ఇంకా కష్టపడుతున్నాడు ఇంకా కష్టపడుతున్నాడు ఎందుకు ఏ రోజుకైనా నేను అపోస్తులని వాళ్ళు తెలుసుకుంటారు అని తెలుసుకుంటారని యేసుక్రీస్తు కూడా అదే దుష్టుడు వస్తున్నాడు నువ్వెన్ని చేసినా నువ్వు దేవుని కుమారుడుగా నిన్ను గుర్తించరు గుర్తించరు నువ్వే దేవుడు అనుకుంటున్నారు లేదు గుర్తించాలంటే ఇంకేదో చెప్పాలి ఇంకేదో లేఖనాలలో నుంచి మాట్లాడాలి నేను మాట్లాడాలి నేను మాట్లాడాలి తండ్రి ఏంటి నాయనా అన్నప్పుడు ఆయన బాధపడుతున్నప్పుడు పరలోకమందు కన్న తండ్రి యేసుక్రీస్తుకు ఆనందపరచడానికి ప్రేమ వర్లారా ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని అన్నాడు ప్రేమను వరలారా ఆ మాట విని ఏసుక్రీస్తు పరవశించింది అంతా ఇంత కాదు మన జీవితంలో ఏదో ఒక ముళ్ళు క్యారీ అవుతుంటుంది అది వెళ్ళిపోతుందిలే అనుకుంటాం కానీ ఓ ముళ్ళు వెళ్ళిపోకుండా మనం నెమ్మది నెమ్మదిగా గుచ్చుతూనే ఉంటుంది ఆ గుచ్చుతున్నప్పుడల్లా తండ్రి నీ కృప నాకు చాలును నీ కృప నాకు చాలును చాలదా మనం ఉన్నప్పుడు మాట్లాడుకోవటం కాదు లోకంలోంచి మనం వెళ్ళిపోయినా కూడా మాట్లాడుకునగలిగే స్థితి దేవుడు ఇచ్చినప్పుడు ప్రేమ వారలారా పౌలుగారు ఉన్నప్పుడు అపోస్తలని ఎంతమంది అన్నారో కానీ పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవ సమాజం అంతా పౌలు గారిని ఏమంటుంది ఇప్పుడు మనకు డౌట్ లేదు అపోస్తలడు 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 అని అంటూనే ఉన్నాం ప్రేమన వారలారా కొన్ని మన జీవితంలో ఇంకా హెచ్చిపోకుండా నిమిత్తం అందుకే పెద్దలు కూడా చిన్న వాళ్ళని ఎక్కువ పొగడకండి అంటారు చిన్నవాళ్ళని ఎక్కువగా పొగడకండి అంటారు ఎందుకు హెచ్చిపోతారు నాకంటే వయసులో పెద్దవాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఒకటే మాట అంటారు ఏంటో తెలుసా ఒకటే మాట అంటారు నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు వాళ్ళతో ఉన్నప్పుడు ప్రిమన దేవుని పిల్లలారా ఇదిగో పలాని క్యాసెట్లో నీ సరిగా లేదు ఈ పదాన్ని ఇలా వాడాం ఎందుకంటే మన వయసు కలిగిన వాళ్ళు పొగిడి మన పెద్దోళ్ళు పొగిడితే మనం ఉందామా పోదామా హ్యాపీ అప్పుడేమంటారు తెలుసా మేము పెద్దోళ్ళ నువ్వు ఇలా చేసావు అలా చేసావని మేము నిన్ను అనకూడదయ్యా ఇదిగో నీ తప్పు సరిదిద్దుకో అంటుంటారు హ్యాపీ ఎందుకో తెలుసా మనము హెచ్చింప పోకుండు నిమిత్తము ప్రేమను వారలారా హెచ్చింప పోకుండా నిమిత్తము అందుకే ఓ ముళ్ళు నీ జీవితంలో క్యారీ అవుతుంది ఆ ముళ్ళుందని బలహీనపడకు ఆ బలహీనతలో బలమైన దేవుని వాక్యాన్ని తెచ్చుకో ఆ పరిస్థితులలో నీకు బాధ కలుగుతున్నప్పుడు దేవుని వైపు చూడు సమాజం వైపు చూడకు ఆయన అడిగే ఒకే ఒక్క మాట ఎప్పుడు మనతో చెప్పే మాట నా కృప నీకు చాలును ఇంకా వాక్యాలను ధ్యానించండి ఆ సందర్భానుసారమైనది మనకు అర్థమైనప్పుడు మన ఆత్మీయ జీవితాలకు బాగా యాప్ట్ అవుతుంది ప్రేమన వారలారా ఒక మందు మనకు పడిందో లేదో మన శరీరం ఎలా తెలుస్తుందో నిజంగా ఇది రైట్ అని నీ మనస్సాక్షినితో చెబుతుంది నీ మనస్సాక్షి బైబుల్ని ఎప్పుడు కూడా ఇది సరి అయింది అని ఆలోచించి మన మనస్సాక్షితో తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రేమ వారలారా ఎవరిది తప్పు అని చెప్పడానికి ఇది చెప్పలేదు ప్రేమన వారలారా ఎందుకంటే కొన్నిసార్లు మనం కూడా లేనప్పుడు కొన్నిసార్లు తప్పులు చెప్తాం ప్రిమ్మన వారులారా కానీ నిజం తెలుసుకున్నప్పుడు ఆలోచించాం మారుదాం ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో కొన్నిసార్లు మేము చెప్పాం అమ్మో ఇది కాదు లేఖనాలు ఇది అన్నప్పుడు మార్చుకుంటుంటాం ప్రిమనవరలారా సరిదిద్దుకుంటే తప్పేంటి ప్రేమవారులారా అది ఎవరైతే ఏముంది చెప్పండి అది ఎవరైతే ఏంటి చెప్పండి ప్రిమన్న వారులారా కాబట్టి ఇదిగో ఇది అని చెప్పండి తప్ప ఇది కాదు ఇది కాదు అని ఎవరిని విమర్శించవలసిన అవసరత లేనే లేదు సత్యం అర్థం అవ్వాలి తప్ప వీళ్ళు చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు అదంతా చాలా చిన్న విషయం అండి వాళ్ళ ఆలోచన ధోరణి బట్టి అలా అనుకున్నారు ఇప్పుడు మనకి ఇది అర్థమైపోయింది ఎందుకంటే కొన్ని రెఫరెన్స్ను అలా అర్థం చేసుకునే అవకాశాన్ని కలిగించాయేమో కాబట్టి పౌలు గారికున్న ఆ ముళ్ళు అపోస్తల ఇదిగో ప్రజలలో ఆ గుర్తింపు నాకు రావాలి అందుకే ప్రతిసారి అపోస్తలైన పౌలును దేవుని చిత్తాన్ని బట్టి నియమింపబడ్డాను నేను తక్కువ వాడను కాదు నేను దెబ్బలు తిన్నాను నేను చెరసాలకు వెళ్ళాను ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడో తెలుసా పౌలు చెరసాలకు వెళ్ళాడని పేతురుగారు వెళ్ళి దెబ్బలు తిన్నాడు అనుకుంటున్నారేమో నేను కూడా వెళ్ళాను నేను ఇన్ని బందులు పడ్డాను అంటున్నాడు అప్పుడు దేవుడు నా కృప నీకు చాలను ఆ మాట గుర్తొస్తే ఇంకేది వద్దనిపించాలి ప్రిమని వారులారా ఆ మాటే నా కృప నీకు చాలను ఆ మాటతోనే ఇదిగో మన ప్రయాణాన్ని ముందుకు తీసుకుని వెళదాం కొన్నిసార్లు హెచ్చింపబడకుండా ఉండటానికి కొన్ని జరుగుతుంటాయి వాటిని కూడా అర్థం చేసుకొని ఓహో ఇది కూడా జరిగితే తండ్రి ఏదో నా లైఫ్కే నా జీవితానికే నా ఆత్మీయ జీవితానికే ప్రమాదం అని ఇలా చేసేవు కదయ్యను అని అర్థం చేసుకోవాలి ఇంకా భక్తిని పెంచుకోవాలి ఇంకా బూస్ట్ అవ్వాలి చక్కగా దేవుల్లో ముందుకు వెళుతుండాలి ప్రార్థన అండి దయగలిగిన మా కన్న తండ్రి మీకు అందరమల ఆయన విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నావు మీకు అందరమల్ల ఆయన ఆయన అన్నీ కృపచాలు ఉన్నప్పుడు ఇంకేం కావాలయ్యా ఏది నాయన భవిష్యత్తులో కూడా ఏది ఆశించే స్థితిలో మమ్మల్ని ఉంచకండి నాయన ఏదో ఆశపడుతుంటే అది దక్కలేదని ఆ ఆశే దురాశగా మారి సాతాను దూతగా చివరికి మేమే నీలో లేకుండా పోతామేమో నాయన మా ఘనత మట్టిపాలే నాయన మేము కోరుకునే ఆధిక్యతలు చాలా చిన్నవే నాయన నీ కృప మాకుంటే చాలు నాయన ఆ మంచి మనసు మీ పిల్లలమైన మా అందరికి ఇచ్చిన నాయన నీ సేవలో బలముగా వాడుకునమని కోరుతూ మధ్యాహ్నపు తరగతిలోను సాయంకాలపు సభలోనూ కూడా ఈరోజు నీ కృపను చూపించమని బ్రతిమలాడుతూ అడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామూ నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి అవును